पलनाडु जिला विनुकोंडलो रेप जरगबोये मूडो विडता जगनन्न चेदोडु कार्यक्रमानिकि अन्नी एर्पाट्लु पूर्तय्यायि। सीएम जगन हाजरय्ये ई कार्यक्रमानिकि भारीगा जनं तरलिरानुन्नारु। मरोवैपु सीएम पर्यटन संदर्भंगा पोलीसुलु भारी बंदोबस्तुनु एर्पाटु चेशारु। सीएम जगन पलनाडु जिल्लालो पर्यटिंचनुन्नारु। मूडो विडता जगनन्न चेदोडु कार्यक्रमं संदर्भंगा आयन लब्धिदारुलकु आर्थिक सहायान्नि अंदिंचनुन्नारु। ई पर्यटनकु संबंधिंचि अन्नी एर्पाट्लु पूर्ति चेशारु। ताड़ेपल्ली क्यांप कार्यालयं नुंचि उदयं 10 गंटलकु हेलीकाप्टर द्वारा बयलुदेरी विनुकोंडलोनि प्रभुत्व जूनियर कॉलेजी की 10 गंटल 40 निमिषालकु चेरुकुंटारु। अक्कड कासेपु स्थानिक महिलतो मात्लाडनुन्नारु। अक्कड नुंचि रोड्डु मार्गं द्वारा सभा स्थलानिकि चेरुकुंटारु। अंतकु मुंदु लब्धिदारुलतो कलिसि फोटो एग्जिबिशन लो पाल्गोंटारु। अनंतरं सीएम जगन जगनन्न चेदोडु कार्यक्रमंलो पाल्गोंटारु। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 330145 మంది అర్హులైన రజక నాయి బ్రాహ్మణ దర్జీలకు 330.15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు। టైలరింగ్ షాపులున్న 167951 మంది లబ్ధిదారులకు 167.95 కోట్లు, షాపులున్న 114661 రజకులకు 114.67 కోట్లు, షాపులు ఉన్న 47533 నాయ బ్రాహ్మణులకు 47.53 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं मोदटि एडादि जगनन्न चेदोडु पथकानिकि 298.13 कोट्लनु खर्चु चेस्ते रेंडो विडतलो 299.12 कोट्ल रूपायलनु खर्चु चेसिंदि। ताजागा मूडव एडादि 330.15 कोट्लनु लब्धिदारुल खातालो वेस्तुन्नारु। ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద 927 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది। ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మానిఫెస్టోని జగనన్న ప్రామిస్ చేశారో మరి దాదాపుగా దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 100% 98% పైగా ఈ రోజు మానిఫెస్టోని పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి అనేక సంక్షేమ పథకాలు ఏది కూడా చెప్పిన దానికన్నా ముందే ఇంకా చెప్పిన వాటికన్నా ఇంకా కొన్ని అడిషనల్ గానే ఈ రోజు జగనన్న ప్రభుత్వం పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో నెలకొన్నాయి। కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। మరి రేపు పెద్ద ఎత్తున కూడా ఈ సభని విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు। వినుకొండ సభ ఏర్పాట్లను ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజనితో పాటు స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు। మరోవైపు కులవృత్తులే జీవనాధారంగా ఉన్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో ఆయా వర్గాల లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది।